హాయ్ హలో నమస్తే సత్ అకాల్ వెల్కమ్ టు అమ్ము కొత్తి కథలు సరదా ప్రపంచానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక మంచి మోరల్ వాల్యూ తెలుసుకోగలిగిన స్టోరీనైతే మీరు అందరూ వినబోతున్నారు ముందుగా కథ పేరు అన్నదాన మహాత్మ్యం ఇదేంట అనుకుంటున్నారా కథ చక్కగా పూర్తిగా వినండి నచ్చితే మీ వాళ్ళందరితో షేర్ చేయండి పిల్లలకి కూడా వినిపించండి అన్నపూర్ణ ఒక గృహిణి కొంత ఆవేశం ఎక్కువ కానీ చాలా మంచిది ఆమె మీద వాళ్ళమ్మమ్మ ప్రభావం ఎక్కువ ప్రతిరోజు కొంత అదనంగా వండి ఎవరికైనా ఆకలితో ఉన్నవారికి పెట్టాలి అని వాళ్ళమ్మమ్మ చెప్పే మాటలను అన్నపూర్ణ శ్రద్ధగా పాటించేది అన్నపూర్ణ ప్రతిరోజు కుటుంబానికి సరిపోయే రొట్టెలనే కాక అదనంగా మరో రెండు రొట్టెలను చేసి ఉంచేది వాళ్ళింటికి ప్రతిరోజు ఒక ముసలి మరుగుజ్జువాడు వచ్చేవాడు అతని నడక గాలిలో నడుస్తున్నట్లుగా ఉండేది మొదట్లో అన్నపూర్ణ అతన్ని చూసి భయపడేది కానీ తరువాత అలవాటైపోయింది ఆమెకు ఆ రెండు రొట్టెలను అతనికి ఇచ్చేది అతడు ఆ రొట్టెలను తీసుకొని నీవు చేసిన చెడు నీతోనే ఉండు మంచి మాత్రం తిరిగి వచ్చు అని పాడుకుంటూ వెళ్ళిపోయేవాడు వేగంగా పాడడం వల్ల అదేమీ అన్నపూర్ణకు అర్థమయ్యేది కాదు ఇలా ప్రతిరోజు జరిగేది ఒకరోజు అతను ఏమంటున్నాడో వినాలనుకుని రెండు రొట్టెలను ఇస్తూ శ్రద్ధగా విన్నది ఆమె చా ఆమెకు చాలా కోపం వచ్చింది ఇన్ని రోజులు వాడేదో వాడి భాషలో కృతజ్ఞతలు చెప్తున్నాడు అనుకుంది కానీ వాడు తిడుతున్నాడు ఎవరైనా చెడు తొలగిపోవాలని దీవిస్తారు వీడేంది నా చెడు నాతోనే ఉంటుందంటాడు ఇప్పటికే దాదాపు ఆరు సంవత్సరాల నుండి వస్తున్నాడు ఎలాగైనా వీడిని వదిలించుకోవాలని మరునాడు ఆవేశంతో అతనికి ఇచ్చే రెండు రొట్టెలలో పురుగుల మందు కలిపింది ఆ రొట్టెలను అతని కోసం సిద్ధంగా ఉంచే పాత్రలో పెడుతున్నప్పుడు ఆమె చేతులు వణికాయి చే నేను చేస్తున్న పనేంటి అని ఆమెపై ఆమెకే అసహ్యం వేసి ఆ రొట్టెలను పొయ్యిలోకి విసిరి కొత్తగా రెండు మంచి రొట్టెలను చేసి సిద్ధంగా ఉంచింది అప్పటి మా ఎప్పటి మాదిరిగానే ఆ ముసలి మరుగుజ్జువాడు రెండు రొట్టెలను అతనికి ఇచ్చింది అవి తీసుకొని నీవు చేసిన చెడు నీతోనే ఉండు మంచి మాత్రం తిరిగి వచ్చు అని పాడుకుంటూ వెళ్ళిపోయాడు అన్నపూర్ణ తన పనిలో లీనమైంది సాయంత్రం అయింది ఆమె మనసు సరిగ్గా లేదు ఏదో తెలియని భయం దడదడగా అనిపిస్తుంది చే ఇవాళ్టి రోజే సరిగ్గా లేదు రొద్దునగా తిని వెళ్ళిన కొడుకు ఇంకా తిరిగి రాలేదు ఇలా ఎప్పుడూ జరగలేదు ఆమెకు మనసు కీడుని శంకించి తన కొడుకు క్షేమంగా తిరిగి రావాలని దేవుణ్ణి ప్రార్థించసాగింది ఒక గంట తరువాత తలుపు వద్ద చెప్పుడైతే ఆదుర్దాగా వెళ్ళింది ఎదురుగా చిరిగి దుమ్ము కొట్టుకుపోయిన బట్టలతో కొడుకు వాడు వస్తూనే తల్లిని కావలించుకొని అమ్మా ఈరోజు ఒక అద్భుతం జరిగింది పొద్దున్న నేను రొట్టెలు తిని వెళ్ళానా కొంతసేపటి తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ తల తిరగడం ప్రారంభమైంది కింద పడిపోయాను అలా ఎంతసేపు ఉన్నానో కూడా తెలియదు అరుద్ధమంటే నోరు పెగలడం లేదు చచ్చిపోయాననే అనుకున్నాను అప్పుడొచ్చాడు ఒక ముసలి మరుగుజ్జు తాత అతన్ని నేనెప్పుడూ చూడలేదు వస్తూనే నా నోట్లో ఏదో పసరు పిండి బాగా నీళ్లు తాగించాడు తర్వాత వాంతి చేసుకున్నాను మళ్ళీ ఏదో పసరు పిండాడు తినడానికి రెండు రొట్టెలు ఇచ్చాడు అమ్మా అవి నువ్వు చేసే రొట్టెల్లాగే చాలా మధురంగా ఉన్నాయమ్మా అన్నాడు వింటున్న అన్నపూర్ణ తల గిర్రున తిరిగిపోయింది ఆసరాగా గోడను పట్టుకుని వణుకుతున్న శరీరంతో వెళ్ళి మందు కలిపిన రొట్టెలు విసిరిన వద్దకు వెళ్ళి చూసింది అవక్కడు లేవు వాటినే తన కొడుకు తిని వెళ్ళాడా అని ఏమీ అర్థం కాలేదు ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు ఆ మరుగుజ్జు తాతను కలిసి మాట్లాడదామా అని ఎదురుచూడసాగింది మరుసటి రోజు రొట్టెలతో పాటు ఇంకా ఇతర రుచికర పదార్థాలను వండి అతని కోసం ఎదురుచూడసాగింది అతను రావలసిన సమయం అయింది కానీ అతను రాలేదు అతని బదులుగా ఒక చిన్న పిల్లవాడు వచ్చి ఒక మరుగుజ్జు తాత ఈ ఉత్తరాన్ని నీకిమ్మన్నాడు అని ఇచ్చేసి వెళ్ళిపోయాడు అందులో ఇలా ఉంది తల్లి నువ్వు మీ అమ్మమ్మ ఇంట్లో పురుడు పోసుకున్నావు అప్పుడు మీ అమ్మమ్మ నీ కొడుకు జాతకాన్ని నాకు చూపించింది నేను చూసి వీడికి పన్నెండు సంవత్సరాల వయసులో పెద్ద ప్రాణగండం ఉందని చెప్పాను నా మునిమనువడని ఎలాగైనా సరే నువ్వే కాపాడాలి అని నా దగ్గర మాట తీసుకుంది నిజానికి నేను చేసిందేమీ లేదు నువ్వు ఆరు సంవత్సరాలుగా చేసిన అన్నదానం నీ కొడుక్కి అరవై సంవత్సరాల ఆయుష్యును పోసింది ఇక నా అవసరం నీకు నీ అవసరం నాకు లేదు తల్లి ఉత్తరాన్ని చదవడం ముగించింది అన్నపూర్ణ ఇంకా ఆమె మనసులో నీవు చేసిన చెడు నీతోనే ఉండు మంచి మాత్రం తిరిగి వచ్చు అనే మరుగుజ్జు తాత పాట ప్రతిధ్వనిస్తూ ఉంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పించండి